Hello guys, welcome back to another vlog. I am going to show you home to YouTube income. And my channel could custom subscribe. So, if you need to do this, I home I am going to share a car with you. I am going to enter the hall. అలాగ మొత్తం 4 స్పీకర్స్ పెట్టించారు అండ్ వాల్ పేపర్ కూడా నేచురల్ గా ఉంటదని చెప్పి ఈ థీమ్ అన్నమాట వాటర్ థీమ్ అండ్ ఫారెస్ట్ లో ఉన్నట్టుగా అయితే పెట్టించాను అండ్ నా హోమ్ టూర్ మొత్తం చూసిన తర్వాత నా బడ్జెట్ అయితే లాస్ట్ లో చెప్తాను అండ్ సీలింగ్ కూడా మొత్తం చేయించుకున్నాను సీలింగ్ లో అయితే స్కై లో ఉన్నట్టు పై కనిపిస్తే అలా బాగుంటదని చెప్పి ఈ విజన్స్ సో అయితే పెట్టించి క్లౌడ్స్ ఇవన్నీ పెట్టించాను అన్నమాట ఇదైతే ఎల్ మోడల్ సోఫా అండ్ మినీ చిన్న టేబుల్ బాగుంటుంది ఓ గ్లాసెస్ కి ఏమైనా వచ్చిన గెస్ట్ కి ఏమైనా బాగుంటుంది అని పెట్టించారు అండ్ ఇప్పుడు కమింగ్ టు టీవీ నా అంత టీవీ ఉంది ఎంత పెద్ద టీవీ అండ్ కింద వార్డ్రోబ్స్ అయితే అలా పెట్టించాను లైక్ వైర్స్ అన్ని ఏం బయటకు కనిపించకుండా లోపలికి సెట్ చేశాను లోపల సెట్అప్ బాక్స్ స్పీకర్స్ చిన్న చిన్నవన్నీ లోపల ఉన్నాయి హోమ్ థియేటర్స్ అయితే డైరెక్ట్ పైన పెట్టించాను ఈ సైడ్ పెట్టిస్తే మళ్ళీ స్పేస్ వేస్ట్ అని చెప్పి పైన అయితే పెట్టించాను అనమాట ఇంకోటి అండ్ మనకి సపరేట్ గా సోఫా ఎందుకని చెప్పి దీంతోనే అంటే ఈ వాల్ తోనే కనెక్టింగ్ చిన్న సోఫా అయితే దీనికి పెట్టించాను ఏసీ ఒకటి పెట్టించాను హాల్ లోని అండ్ మెయిన్ గా మాకు కావాల్సింది ఏంటంటే ఇది అనమాట ఇది బార్ కౌంటర్ పెట్టించాను ఇది ఒక లైటింగ్ తీసుకోవడమా ఇంకో ఇక్కడ లైటింగ్ పెట్టించాను ఇక్కడ అయితే కింద ఫ్లోరింగ్ పెట్టించాను డాన్స్ కి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డాన్స్ చేయడానికి అండ్ లైటింగ్ సంబంధించిన వాటి కింద ఉంటాయి సో ఇది అనమాట స్పెషల్ గా ఈ చైర్స్ బాగుంటది బార్ కౌంటర్ లో అని చెప్పి 3 చైర్స్ 1, 2, and 3 అక్కడ ఉంటుంది అండ్ ఇది బార్ కౌంటర్ కి మెయిన్ గా డోర్స్ ఫ్రేమ్ గా ఉండాలని చెప్పి ఇదిగోండి డోర్స్ మరి క్లోజ్ ఇది అనమాట అండ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి ఇది 2 కబోర్డ్స్ ఇక్కడ ఒక కబోర్డ్ అండ్ పైన ఒక కబోర్డ్ అయితే చేర్చుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ నేను ఈ ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట తీసుకుంది బెడ్రూమ్స్ చూపిస్తాను దాంతో ఉన్న కిచెన్ అయితే చూపిస్తాను ఫ్రిడ్జ్ చిన్నదే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నాను కొత్త తీసుకోవాలని ఇదైతే పాత ఫ్రిడ్జ్ రండి నా కిచెన్ లో చూపిస్తాను ఇప్పుడే ఫుడ్ అనేది తిన్నాము ఇదిగోండి ఇది అనమాట ఇక్కడ ఇంకా అన్ని ఏమి సర్దులేదు సామాన్లు ఇక్కడైతే కబోర్డ్స్ అనేవి గాజు సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీ పెట్టించుకున్నాను ఇక్కడ కబోర్డ్స్ కూడా పైన బిందులు స్టీల్ సామాన్లు అవన్నీ పెట్టించుకున్నాను అని పెట్టాను అండ్ మీ అందరికీ తెలుసు ఇదంతా కొత్త మోడల్ ఇలా వస్తుంది కదా కిచెన్ లో ఈ 3 డ్రాయర్
అండ్ ఇది సపరేట్ గా గ్లాసెస్ కి అవన్నిటికి అండ్ ఇక్కడైతే గ్యాస్ సిలిండర్ పెట్టాను అండ్ ఇక్కడ ఏమొచ్చి ఫెనైల్ బాటిల్ అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే లాస్ట్ డస్ట్బిన్ కొత్తగా డస్ట్బిన్ ఇలా పెట్టుకోవచ్చు చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇలా డస్ట్బిన్ అనేది బయటకు వస్తుంది. అండ్ ఈ రోజు మేము వండుకునే డిషెస్ అయితే ఇదిగోండి, చికెన్ ఫ్రై ఉంటాను అండ్ చికెన్ దమ్ అదే వెజ్ బిర్యానీ అయితే ఉంటాను. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఉంటాను. నేనైతే తెలుసు కదా వంట చేసేటప్పుడు హెయిర్ చిమ్ని అనమాట, ఇదంతా హెయిర్ అని బయటకు వెళ్ళిపోద్ది. అండ్ ఇది ఇలా చిన్న బాల్కనీ అయితే ఉంటుంది, ఇంకా వాషింగ్ మిషన్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా నేను పెట్టలేదు, ఇదంతా క్లీనింగ్ ఏరియా, ఇదంతా పేస్ట్ అవన్నీ పెట్టడానికనే ఉంచాను. ఇక్కడ చిన్న కబోర్డ్స్ కూడా చిన్న లైక్ సర్వ సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి నన్ను రండి. ఇప్పుడు నేను రూమ్స్ చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ రూమ్, పెద్ద ఉంటారు కదా రూమ్ అనమాట. ఇదిగోండి సింపుల్ గా నీట్ గా చేయించుకున్నాను, మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారని చెప్పి. ఇదిగోండి ఈ కాట్ అనమాట, చాలా బాగుంటది. అండ్ వార్డ్రోబ్స్ అయితే ఇవి, నేను ఏం పెట్టించలేదు. నేను ఈ దుప్పట్లు జస్ట్ పడుకుంటున్నాం కాబట్టి ఈ దుప్పట్లు మాత్రమే పెట్టాను. ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తానో షిఫ్ట్ చేసేటప్పుడు అవన్నీ చూపిస్తాను. నా వార్డ్రోబ్ అవన్నీ సర్దింది. అండ్ ఇది మెయిన్ నా ఫేవరెట్ అనమాట, చూపించు. ఇది ఇంకా బయట వ్యూ బాల్కనీ లాగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేయించుకున్నాను. ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఈవినింగ్ టైమ్స్ లో కాఫీ అవన్నీ తాగొచ్చుకుని అని చెప్పి ఇలా చేయించాను. అండ్ ఒక్కొక్క రూమ్ లో కూడా ఏసీ అనేది పెట్టించాను. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్, ఇలా కబోర్డ్స్ ఇవన్నీ. అండ్ ఒక్కొక్క రూమ్ లో కూడా టీవీ, లాయిడ్ టీవీ అయితే కొన్నాము పెట్టాము అనమాట. అండ్ వాష్రూమ్స్ అయితే సింపులే, చూడండి ఒకసారి వాష్రూమ్స్. అండ్ నెక్స్ట్ రూమ్ ఫ్రంట్ చూపిస్తా, ఫుల్ చిల్ అయిపోయి ఉంది రూమ్, చాలా కూల్ కూల్ గా ఉంది. మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా చిల్ ఉన్నారు. ఈ రూమ్ అయితే ఇంకా సింపుల్ గా ఉంటుంది. అండ్ వాష్రూమ్ నాకు మెయిన్ థింగ్ వాష్రూమ్ ఇష్టము, ఎందుకంటే బెడ్రూమ్ కి సపరేట్ గా డ్రెస్సింగ్ చేయడానికి అయితే చేయించుకున్నాను. అంటే తడిలోకి ఏమి వెళ్తామని డ్రెస్సింగ్స్ కి ఇక్కడ బట్టలు మార్చుకోవచ్చు, సపరేట్ గా ఉంటది. అండ్ ఇక్కడ చిన్న డస్క్ లాగా కూర్చోడానికి ప్యాన్ తీసుకుంటాం కదా, చిన్న విషయాలకి పనికి వస్తుందని. అండ్ వాష్రూమ్ కూడా సింపుల్ ఇవ్వండి, ఇది చిన్న వాష్రూమ్ చేయించుకున్నాను. అంత వాష్రూమ్స్ అంత ఏం పెట్టించలేదు, లో బడ్జెట్ లోనే చేయించుకున్నాను. ఇప్పుడు ఇంకో రూమ్ కి వెళ్దాం, చూపిస్తాను రండి. అండ్ ఈ రూమ్ కి ఈ రూమ్ కి అనమాట ఆపోజిట్ రూమ్స్, ఈ రూమ్ కి ఈ రూమ్ కి బయట పెట్టించాను. ఇవ్వండి మిర్రర్ తో పాటు ఇక్కడ వాషింగ్ మెషిన్స్ అండ్ ప్యూరిఫైడ్ వాటర్ ట్యాప్ అయితే ఇక్కడ పెట్టించాను. ఇది వాటర్ ట్యాప్, ఇది నార్మల్ గా. అండ్ దీనికి ఏమేమి షోప్స్ అండ్ దీంట్లో ఏముందంటే కరెంట్ కి సంబంధించినవి అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది నా రూమ్ అనమాట, నా రూమ్ లో కరెంట్ చూపిస్తాను. ఇది మా రూమ్ అనమాట, సింపుల్ గా బెడ్ అయితే చూడండి, సింపుల్ గా పెట్టించుకున్నాను. ఇది అయితే నా బెడ్, ఇది బ్యాక్ సైడ్ చేయించుకోవడానికి కొంచెం కాస్ట్లీ అయింది. అండ్ మీ అందరికి చెప్పాను కదా వాల్ డ్రాప్స్ ఏం పెట్టలేదు. ఇవి ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ కి ఇలా చేయించాను, ఎందుకంటే కొంచెం కూర్చోడానికి ఇప్పుడు కుర్చీస్ అవన్నీ పెట్టలేం కదా. ఇదిగోండి కూర్చొని వ్యూ చూడడానికి ఈవినింగ్ టైమ్స్ కోసమే మెయిన్ గా ఇది పెట్టించాను అనమాట. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా సపరేట్ గా కొండ వెతుకు, వాల్ అటాచ్డ్ అయితేనే బాగుంటుంది, స్పేస్ కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి ఈ ఇది పెట్టించి. అండ్ టూ డ్రాయర్స్ అనమాట జస్ట్ ఇలాగా పెట్టాం. అండ్ ఇక టీవీ ఇంకా పెట్టించలేదు, అటాచ్ చేస్తాము. చిన్న ఇష్యూ వచ్చి ఆగింది అనమాట, ఇదైతే వాల్ పేపర్ వేస్తే ఇలా గేర్చాను అనమాట. సో వాష్రూమ్ చూపించలేదు, వాష్రూమ్ చిన్నగా వాష్రూమ్ ఇలా పెట్టించాము. ప్రతి వాష్రూమ్ కి హీటర్ అన్ని ఉన్నాయి. అండ్ సీలింగ్ చూడండి ఒకసారి, సీలింగ్ ఓ ప్రియతమ. ఇదన్నమాట, బాగుందా, నచ్చిందా నా హోమ్ టూర్?
నచ్చింది అనుకుంటున్నాను. నా ఫేవరెట్ ప్లేస్ ఇంట్లో ఏంటంటే ఇది అనమాట, ఇది నా డ్రీమ్ హౌస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చిన్న షార్ట్ గానే తీసాను, మరి లాగ్ గా తీయలేదు, ఎందుకంటే ముందు ముందు ఏమి ఎంతెంత రేట్స్ కొన్నానో మీకు చూపిద్దాము. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎక్కడ ఏ ఐటెం ఏం తీసుకున్నానని చెప్దామని ఇంకొన్నాను. సో మొత్తం ఈ ఫ్లాట్ కలాగా చేయించుకున్నాను. నా మొత్తం మనీ అయితే 1 crore అయింది. బాగుందని అనుకుంటున్నాను. ఈ ప్రాంక్ అయిందా? బాగైందా? ప్రతిదానికి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదైతే మా ఇల్లు కాదు, బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఇదైతే హోమ్ టూర్ అని ప్రాంక్ అయితే చేశాను, మీ అందరు నమ్మేసే ఉంటారు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికి చాలా థ్యాంక్ యూ, అండ్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ.